రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీలో హాట్ టాపిక్ గా మారుతూ రోజుకొ మలుపు తిరుగుతుంది. చైర్పర్సన్ వర్సెర్ కౌన్సిలర్ కో ఆప్షన్ కమిషనర్ కు మధ్య విభేదాలతో ఒకరిపై ఒకరు కలెక్టర్ కు ఫిర్యాదులు ఇస్తూ అవినీతి జరిగిందంటూ ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు. మరి నిజంగానే అవినీతి జరిగిందా, ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేది ఆదిభట్లలో శీతాకాలంలో కూడా హిట్ పెరుగుతుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నుండి ఆగస్టు 22వ తేదీన 2018న ఆదిభట్ల, కొంగరకలన్, పట్టేల్గూడ, రామదాస్పల్లి, బెంగళూరు గ్రామాలను కలుపుకొని ఆదిభట్ల మున్సిపాలిటీగా 15 వార్డులుగా విభజించారు. 2019న జరిగిన మున్సిపల్ ఎన్నికలో టీఆర్ఎస్ 6, బీజేపీ 1, కాంగ్రెస్ 8 వార్డర్స్గా ఎన్నుకోబడ్డారు. తర్వాత చైర్పర్సన్గా ఎన్నుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఇరు పార్టీల మాటల తూటల మధ్య ముగ్గురి ఈఎక్స్ అఫియేషన్ ఓట్ల ద్వారా కొంగరాకలన్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపు పొందిన కొత్త ఆర్థిక గౌడ్ చైర్మన్గా ఎన్నుకయ్యారు. ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని ఫిరాయించి టీఆర్ఎస్ పార్టీలో చేరి చైర్మన్ కావడం ఆ రోజుల్లో హాట్ టాపిక్గా మారింది. గత కొన్ని రోజుల నుండి మున్సిపాలిటీలో కౌన్సిలర్ కమిషనర్ సహకరించడం లేదంటూ కొన్ని సందర్భాలలో చైర్పర్సన్ హార్దిక బహిరంగంగానే చెప్పుకుంటూ వచ్చారు. నేను నా కింద నా వెహికల్ చూసి కూడా పైకి రాదు, వచ్చిన అతను కలవదు. చైర్పర్సన్ ఎక్కడ ఉంటే కమిషనర్ అక్కడ ఉండాలి. సరే, చైర్పర్సన్ చెప్పిన ఇద్దరం కలిసి చేసుకుంటేనే డెవలప్మెంట్ అనేది సహజమే, సమా చేయగలుగుతాం మనం ఇద్దరం కలిసి చేసుకుంటేనే. ఏదన్నా టీఆర్ఎస్ పార్టీలో కమిషనర్ కి మీ ఇద్దరు మధ్యలో లేకపోవడం వల్ల కమిషనర్ కి విభేదాలు, నేను క్వశ్చన్ చేస్తున్నా కదా, తప్పు జరుగుతుందని, ఏందమ్మా ఇది, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని క్వశ్చన్ చేసినందుకు ఆమెకి ఇబ్బంది అవుతుంది. ఏ డీటెయిల్స్ ఇస్తలేదు, మళ్ళీ ఎందుకు ఇస్తలేదు, ఏమైనా తప్పు చేస్తేనే కదా ఇబ్బంది. డీటెయిల్స్ తప్పు చేసిందేమో మరి ఆమె, లేకపోతే తప్పు చేయని ఆమెకి ఎందుకు భయం నీకు ఇవ్వడానికి. మీరు ఇక్కడ టీఆర్ఎస్ సపోర్ట్ ఇవ్వదనే కదా మీటింగ్ లానే క్యాన్సిల్ అవుతుంది, వస్తున్నారు. సరే సరే, నేను అదే చెప్తున్నా, వేరే మున్సిపాలిటీలలో అపోజిషన్ పార్టీలు గొడవ పెడతారు, సరే ఆ పార్టీ అని ఈ పార్టీ అని గొడవలు అయితే, గొడవలు అయినాక మళ్ళీ మీటింగ్ డెవలప్మెంట్ ఆగొద్దు అని చెప్పి మీటింగ్ చేసుకుని సంతకాలు పెడతారు, పోతారు. మంచిగా నేను అనుకున్నా వేరే మున్సిపాలిటీస్ కూడా ఎట్లా ఉంటుంది అనేది. సరే గొడవలు ఉంటాయమ్మా మా దగ్గర కూడా అని చెప్పారు. మరి మన దగ్గర గొడవలే అవుతున్నాయి కానీ డెవలప్మెంట్ దగ్గర ఒకసారి సంతకాలు, మీరు మీటింగ్ వస్తారు సాయంత్రం దాకా కూర్చుంటారు, తింటారు సాయంత్రం దాకా. నేను అంటే నేను బతిలాడుకోవాలా, మనం అందరం కలిసి చేసుకుంటేనే కదా అయ్యేది మున్సిపాలిటీ డెవలప్మెంట్ అయ్యేది. నేను పిలుస్తున్నా ఇప్పుడు 2 సార్లు నుంచి పిలుస్తున్నా, వస్తున్నారు సంతకాలు పెడతలేదు, పోతురు సాయంత్రం దాకా ఉంటారు, మళ్ళీ 3-4 గంటల దాకా ఉంటారు, సంతకాలు పెడతలేదు, పోతురు. నేను అదే చెప్తున్నా, కమిషనరే కమిషనర్ గానీ క్వశ్చన్ చేసినందుకు మీరందరికి ఇబ్బంది అవుతుంది. నేను ఎన్నడూ కౌన్సిలర్ గానీ ఎక్కడన్నా ఏమన్నా అసభ్యంగా వాళ్ళతో మాట్లాడడం గానీ వాళ్ళని ఎక్కడన్నా వ్యతిరేకించి మాట్లాడడం మీ అందరికి కూడా తెలిసి ఉండొచ్చు, ఎక్కడన్నా చూడు విన్నారా మీరు. కౌన్సిలర్ గాని పార్టీకి గాని ఎమ్మెల్యే గారికి గాని బయట ఎవరైనా సరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కూడా నేను ఎక్కడ వాళ్ళ గురించి ఎక్కడ తప్పుడు మాటలు మాట్లాడలేదు కూడా, నేను వాళ్ళ గురించి చెడు ఎక్కడ చెప్పలేదు. నేను కౌన్సిలర్ నా మీద కంప్లైంట్ చేయడానికి అసలు కారణం నాకే అర్థం కాదు. కమిషనర్ ని క్వశ్చన్ చేస్తే వీళ్ళెందుకు నా మీద కంప్లైంట్ చేస్తారు, ఆమె చేసిన అవినీతిలో మీకు బాగుందా? మరి చైర్పర్సన్ కే ఆర్థికపై కౌన్సిలర్ కో ఆప్షన్ నెంబర్స్ తిరుగుబాటు చేశారు. కౌన్సిలర్లపై అధికారిక వ్యవహారాలలో జోక్యం చేసుకుని బూతులు తిడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్టులను బెదిరిస్తూ తీర్మానం అయిన పనులను చేయకుండా అడ్డుకుంటున్నారని 14 మంది కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్స్ 4 అందరూ కలిసి జిల్లా కలెక్టర్ ను, సిడిఎంకు ఈ నెల 16-17 తేదీలో చైర్పర్సన్ పై ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్ కొత్త ఆర్థిక భర్త ప్రవీణ్ వ్యవహారాలపై విచారణ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారికంగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని ప్రత్యేక విచారణ అధికారికంగా నియమించారు. కౌన్సిలర్లకు కో ఆప్షన్ మెంబర్స్ కు లేక మెమోలు జారీ చేసి తప్పకుండా హాజరు కావాలని కమిషనర్ కోరారు. విచారణ జరిగిందని కౌన్సిలర్లు చెప్పారు. అన్ని విషయాలు త్వరలోనే బయటపడతాయని, వారు చేసిన అవినీతి, వారు మాపై చేసిన ఆరోపణలు, చైర్పర్సన్ భర్త చేసిన అన్ని పనులు త్వరలో బయటపడతాయని చెప్పారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి, మా కౌన్సిల్ ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు మా యొక్క సమస్యలను, మా యొక్క ఇబ్బందులను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను
ఇవన్నీ వివరిస్తూ కలెక్టర్ గారికి మేము గతం ఒక వారం రోజుల కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయం పట్ల ఇప్పుడు డిపిఓ గారు కమిటీ ఇక్కడ ఎన్క్వైరీ కోసం వచ్చారు. ఆ ఎన్క్వైరీలో మేము వాస్తవాలని చెప్పడం జరిగింది. ఇక్కడ మున్సిపల్లో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని మీటింగ్లు పెట్టారు, అందులో ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని సిఆర్లు అయినాయి, ఎందుకు ఈ పనులు ఆపుతున్నారు, ఇవన్నీ మేము వివరంగా చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ వాళ్ళు సంబంధిత పై అధికారులకు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని ఇందాక ఎన్క్వైరీ కమిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మాకు. ఈ కార్యక్రమంలో వాస్తవంగా ఇక్కడ జరుగుతున్న సమస్యలను మేము చెప్తా ఉంటుంటే అడుగుతూ ఉంటుంటే వాళ్ళు సమాధానం చెప్పుకోలేక ముఖం చాటేయడానికి పాటి మారడం జరిగింది. అంతకుమించి వాళ్ళకు ఇంకో వేరే ఇది ఉండకపోవచ్చు. మేము మా పనులు మేము చేసుకుంటూ పోతున్నాం. మేము అడుగుతున్నాము ఏదైనా సమస్య ప్రజా సమస్య మీద అడిగినాము, అడిగితే సమాధానం లేదు. ఏదైనా ఉంటే మా హస్బెండ్ తెలుసు అంటుంది. ఇంకోటి మీటింగ్ పెట్టండి అని అంటే మీటింగ్ పెట్టదు. అన్ని సమస్యలను అడుగుతూ ఉంటుంటే సమాధానం చెప్పుకోలేక ముఖం చాటేయడం కోసమే పాటి మారింది. అంతకుమించి ఇంకో విషయం ఏం లేదు. వాస్తవమే వాళ్ళు హస్బెండ్ చైర్పర్సన్ వాళ్ళ హస్బెండ్ మమ్మల్ని అన్పార్లమెంటరీ వాళ్ళు చెప్పకూడని పదాలతో కౌన్సిలర్ అందరినీ తిట్టడం జరుగుతుంది. అసలు ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎందుకు ఏమిటి అనేది మేము చైర్పర్సన్ గారిని అడిగితే చైర్పర్సన్ గారు కూడా మా హస్బెండ్కే తెలుసు, ఏదైనా ఉంటే వాళ్ళతోనే డిస్కస్ చేయండి అని మాకు పదే పదే 100 సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ సిమెంట్ షాపు నుంచి ఎవరైతే కాంట్రాక్టర్లు సిమెంట్ కొనుగోలు చేస్తారో వాళ్ళకే సహకరిస్తాము, లేకపోతే మేము సహకరించము అని కుండ బదులు పెట్టినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి మాకు అలా గోడు మాకుతోని చెప్పుకొని బాధపడే రోజులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు మున్సిపల్ సిబ్బందినే వాళ్ళు ఎన్నో విధాలుగా టార్చర్ పెట్టి వాళ్ళను చెప్పకూడని మాటలు వాళ్ళు కూడా తిట్టి ప్రైవేట్ హోటళ్ళలో మీటింగ్ పెట్టి మాకు ఇంత టార్గెట్ నెలకి ఇంత తీసుకురావాలని చెప్పి వాళ్ళను టార్చర్ పెట్టడము అంత సమాజానికి ప్రజలకు తెలుస్తుంది. మేము మీడియా వాళ్ళు గతంలో కూడా చెప్పడం జరిగింది ఈ విషయాలు. అవన్నీ అవాస్తవాలు. వీలు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇవన్నీ ఆరోపణలు. కమిషనర్ మీద ఈ అబండాలు వేయడము అవన్నీ వాళ్ళు స్కెచింగ్ అన్నమాట, కేవలము తప్పించుకోవడం కోసం. మేము ఎన్ని మీటింగ్లు పెట్టారు కదా, ఎన్ని మీటింగ్లలో మేము ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా మేము ఉన్నాం. ఏ మీటింగ్లో కూడా మీ మధ్యలో నుంచి వెళ్ళిపోలేదు, ఏడ్చలేదు, ఇవన్నీ చేయలేదు. మేము ప్రజా సమస్యల మీద అడిగినాం, సహకరించినాం, ఫుల్ సహకరించినాం. ఇది కాదు ఇది కాదు ఇట్లా పద్ధతి ప్రకారం వెళ్ళిపోవాలమ్మా అని నేను ఎన్నోసార్లు చెప్పినా అయినా వినిపించుకోలేదు. మనము ఇక్కడ సహకరించలేదు అనేది ఇక వాళ్ళ విజ్ఞతకి మనం వదిలేస్తున్నాము. అయినా మేము ఇప్పటి వరకు కూడా మా పార్టీలో ఉన్నారని చెప్పేసి మేము సంధానించి సక్రమమైన మార్గంలో తీసుకోవడానికి ప్రయత్నం చేసినాం. కానీ ఈ విధంగా మేము చేయాలనుకుంటే ఎన్నో పెద్ద ఇష్యూలు ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మేము పెద్దగా మీడియా మీద ముందు కూడా ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. అప్పుడు ఏదో మామూలుగా చిన్న చిన్న విషయాలన్నీ మేము డెవలప్మెంట్ విషయాల మీదనే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేది. కానీ చైర్పర్సన్ గారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ విధంగా పాటి మారి ఇవన్నీ చేస్తున్నారు కనుక ఇవన్నీ వాళ్ళ విజ్ఞత. నిన్న ఆదిభట్ల మున్సిపాలిటీ డిపిఓ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో విచారణ కొనసాగింది. చైర్పర్సన్ ఆర్థిక కౌన్సిలర్ కో ఆప్షన్ మెంబర్ తో సమావేశం ఏర్పాటు చేసి విచారణ చేశారు. విచారణ పూర్తి అయిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వారు ఇచ్చిన ఫిర్యాదుకు సమావేశం ఏర్పాటు చేసి విచారణ చేశామని, వారు చెప్పిన వివరాలు పూర్తిగా రికార్డ్ చేశామని చైర్పర్సన్ కౌన్సిలర్ల నుండి పూర్తి సమాచారం సేకరించామన్నారు. ఈ వివరాలు అన్ని కలెక్టర్ కు ఇస్తామని విచారణ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎంక్వైరీ కోసమని అశ్విన్ కలెక్టర్ గారు నన్ను డిపిఓ గారు నన్ను ఎంక్వైరీ ఆఫీసర్ ఇప్పించాలని చెప్పడం జరిగింది. దాంతో ఇవాళ డేట్ ఫిక్స్ చేసుకుని ఇవాళ ఎంక్వైరీ చేయడం గురించి రావడం జరిగింది. ఎంక్వైరీలో వాళ్ళ ఎవరైతే పిటిషన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిటిషన్స్ యొక్క డిపోజిషన్స్ అన్ని కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారు డిపోజిషన్స్ చేయండి. ఆ డిపోజిషన్స్ అన్ని కూడా మేము ఎగ్జామిన్ చేసి విత్ హెల్ప్ ఆఫ్ రికార్డ్స్ ఏవైతే మన మున్సిపల్ కార్పొరేషన్ రికార్డ్స్ ఉన్నారో వెరిఫై చేసి మా యొక్క ఫైండింగ్స్ ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ అపాయింట్ చేశారో అశ్విన్ కలెక్టర్ గారికి వారికి అశ్విన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ అర్చన్ గారికి రియాక్షన్ తీసుకుంటూ సాటిస్ఫాక్షన్ పడుతుంది. దాని ప్రకారం నెక్స్ట్ ఇష్యూస్ ఉంటాయి. ఆఫ్ హస్బెండ్ ఎక్కువ ఉన్నది అని చెప్పి ఆరోపణ మెయిన్ ఇన్సిడెన్స్ అది ఉంది. దాని మీదనే యాక్చువల్ ఎంక్వైరీ ఉంది అందులో. దాని ప్రకారం వాళ్ళు డిపోజిషన్స్ ఏవైతే వాళ్ళ ఎలిగేషన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది అనేది ఎలిగేషన్స్ ఏవైతే వాళ్ళు ఇచ్చారు అంటే కాంపిటీషన్స్ ఎవరైతే ఇచ్చారో అండ్ కౌన్సిలర్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళ రికార్డ్ చేయడం జరిగింది.
ఆదిభట్ల మున్సిపాలిటీలో విచారణ జరుగుతున్న సమయంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆదిభట్ల మున్సిపల్ చైర్పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే గత మున్సిపల్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఆర్థిక ప్రవీణ్ గౌడ్ కానీ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సమయంలో చక్రం తిప్పిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆమెను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి చైర్పర్సన్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఆమె సొంత గూటికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆదిభట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా ఇబ్రహీంపట్నంలో ఆదిభట్ల మున్సిపాలిటీ కీలకంగా చెప్పవచ్చు. టీసీఎస్, టాటా ఏరోస్పెన్స్ తదితర ప్రతిష్టాత్మక సంస్థలు ఆదిభట్ల పరిసర ప్రాంతాలలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇక సొంత గూటికి చేరిన సందర్భంగా ప్రత్యేకంగా మాట్లాడిన కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో కనీస మర్యాద లేదని వాపోయారు. చైర్పర్సన్ చేరుకు కూడా టీఆర్ఎస్ సభ్యులు గాని అధికారులు కూడా విలువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విలువ లేని దగ్గర ఇమడ లేకే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. గత కొంతకాలంగా చైర్మన్ కు కమిషనర్ మధ్య దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. మున్సిపాలిటీలో అవినీతి జారుకుంది అని అలా ప్రశ్నించేందుకే నన్ను టార్గెట్ చేశారని అన్నారు. కమిషనర్ పై నేను కూడా ఫిర్యాదు చేశానని అన్నారు. ఈ విషయంపై పలు మార్పులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఎమ్మెల్యే నుండి స్పందన లేదని వాపోయారు. ఆ రోజు సరే అధికార పార్టీ ఉంది, అధికార పార్టీ ఉంటే ఇంకా మంచి డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ లో నుంచి టీఆర్ఎస్ రావడం జరిగింది. అధికార పార్టీలో ఉంటే సరే మంచి మంచి డెవలప్మెంట్స్ ఇంకా చేసుకోవచ్చు ఎవరైనా అన్నట్టు అట్లా ఆలోచన చేసి మేము టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాం. గానీ మమ్మల్ని ఇంత హీనంగా చూస్తారు, ఇంత మొత్తం మమ్మల్ని బయట అడుగుతూ అంటున్నారు, డమ్మీ చైర్మన్ అంట అంటున్నారు కొంతమంది నోట్లో నేను విన్నాను. అట్లాంటి పరిస్థితులు మాకు అవసరమా? నాకు రెస్పెక్ట్ అనేది కావాలంటున్నాను. నేను మిగతా విషయం నా మాట ఎవరైనా ఇంటరా ఇనరా కనీసం వచ్చి విజిట్ చేయకుండా కింద అందరూ కూర్చుంటే గంటలు గంటలు సోది పెడతారు, ముచ్చట్లు పెడతారు. మా కమిషనర్ గారు కానీ ఎవరు కానీ ఛాయ్ తెప్పిస్తారు దేశమా? నేను వచ్చినాక నేను ఛాయ్ తెప్పియాలి. సరే నేను తెప్పిస్తాను. సరే నేను అందరికి ఉన్నప్పుడు నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను తెప్పి. కమిషనర్ కి అంత వాల్యూ లేదు. ఈ రోజు నేను పార్టీ మారింది కూడా అందుకే. నాకు మిగతా విషయాలు అన్ని తర్వాత నాకు కనీస గౌరవం లేనిది నేను ఎందుకు? అందుకే నేను పార్టీ వల్ల మారాను. నా సో నాకు ఎట్లాంటి బాధ అనేది లేదు. ఏ మళ్ళీ పొయ్యి వచ్చిన పాటలకు మళ్ళీ మేము 30 ఏళ్ల నుంచి ఉన్న మా మామయ్య గానీ మా అత్తయ్య గానీ మేము అందరం మా అత్తయ్య ఒకసారి ఒక టర్మ్ సర్పంచ్ చేశాను, మా మామయ్య గారు ఒకసారి టర్మ్ సర్పంచ్ చేశారు. నా ఇంటికి నేను పోయినట్టే పోయినా. నేను ఇవాళ నేను ఏదో తప్పు చేసిన ఉద్దేశం భావనతో పోలేదు. అదే పార్టీలో ఉండే మంచి డెవలప్మెంట్ చేసుకుందామని ఎంత ఆలోచించినా నేను ఎక్కడ గానీ పార్టీని ఎక్కడ డామేజ్ చేయలేదు. టీఆర్ఎస్ పార్టీనైనా చెప్తున్నాను, టీఆర్ఎస్ పార్టీని ఎక్కడ నేను డామేజ్ చేయలేదు. మరి నాకు దొరకాల్సిన గౌరవం నాకు దక్కలేదు, కాబట్టి నేను ఇవాళ పార్టీ మారాల్సి వచ్చింది. ఈ ఎమ్మెల్యే గారు నేను చాలా రోజుల నుంచి కమిట్ జరిగింది సార్, ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు ఎమ్మెల్యే గారు. అది తీసుకున్నప్పుడు ఇంకా నేను ఇక నాకు వాల్యూ ఇచ్చినట్టు ఎక్కడ సరే ఎమ్మెల్యే సార్ గారు అని కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఇంకా అందరు ఉన్నారు, చాలా మంది చిన్న ఉన్న పొలిటీషియన్స్ అందరు ఉన్నారు. ఎవ్వరు కూడా నాకు నా గౌరవం నాకు ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు నేను అందుకే నాకు ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు, కాబట్టి నేను పార్టీ మారాల్సి వచ్చింది గౌరవం కోసమే కేవలం.